మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారని భావించి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గ్లోబల్ శాటిల్ ట్రాకింగ్ సిస్టమ్, ఇది ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత ఆ బార్ కోడ్ దానంతటదే ఆగిపోతుంది. ఇక తర్వాత మిగిలేది మీ గుండెల్లో గొప్ప ధైర్యం, బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్, మీ మాతృభూమికి మీ రుణం తీర్చుకునే సువర్ణ అవకాశం. రండి, భయపడకండి, ఇది అసలు శబ్దమే చేయదు. త్వరగా రా, ఇప్పటికే టైం అయిపోయింది. రిలాక్స్, వచ్చేస్తున్నా. హలో సార్, మీరు కొంచెం ఈ ఫామ్ ని ఫిల్ చేస్తారా? ఏ న్యూస్ పేపర్ నుంచి వస్తున్నారు? తప్పకుండా చేస్తా. నా పేరు క్రియల్ నికోలే. పేరు గుర్తుంచుకో, నాకు నా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఎవరినైనా యాడ్ చేసుకుంటాను. మీకు ఫోటో కావాలా? ఓ, మీరే తీసుకుంటారా? త్వరలో మేము ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం, అది ఆడియో కాదు, వీడియో షూట్. మీరు నాతో కొంచెం వస్తారా? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వే మాకున్న దిక్కు, నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? నాకు ఇప్పుడు షో ఉంది, రావడం కుదరదు. మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. సార్, క్రియల్ నికోలే. థ్యాంక్ యూ పాపా, ఇంతకీ నీ పేరేంటి చెప్పనేలేదు, చెప్తావా? నా పేరు ఓల్కా, కానీ నా ఫ్రెండ్స్ నన్ను రాక్సీ బాక్సీ అంటారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు ఒక రైజింగ్ స్టార్ ని పరిచయం చేయబోతున్నాను. రాబోయే భవిష్యత్తులో తనే కాబోయే రాక్ స్టార్. ఈ ప్రోగ్రామ్ లో ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. కర్టెన్స్ తీయండి. మా మొట్టమొదటి హ్యాండ్సమ్ బాయ్, ధైర్యవంతుడు, అతనే క్రియల్ నికోలా. గివ్ మీ ఎ బిగ్ హ్యాండ్. క్రియల్, నీ నోటితోనే కొన్ని మంచి మాటలు. నేను ఇప్పుడు మీ ముందు పాడబోయే పాట ఏంటంటే ఎల్విస్ ప్రెస్లే పాడిన పాటలో ఒక నెంబర్. అతను కూడా ఆర్మీ అంటే చాలా ఇష్టపడేవాడు. ఇక స్టార్ట్ చేస్తా. 1 2 1 2 3 4. తెలివైన వాడివి, నువ్వు ఇక్కడికి సిద్ధపడే వచ్చావా? నువ్వు ఈ పాటని ఆర్మీలో కూడా పాడు. నేను పాడేది ఒక పాట మాత్రమే. అవును, ఇక్కడికి వచ్చిన ఇతనే మొదటి మెంబర్. ఇక్కడ ఉన్నాడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మొదటి అభ్యర్థి. అయ్యో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నేను ఒక మ్యూజిషియన్. ఇక్కడ ఉన్న మ్యూజిషియన్ ఎక్కడ సేవలు అందించాలో మన కంప్యూటర్ చెప్పబోతోంది. హాలీవుడ్ లో చెప్పినట్టుగా మన క్రియల్ నికోలాయ్ ఎక్కడికి వెళ్తాడో చూడటానికి నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను. తమాషా చేస్తున్నారు కదా, ఇది నిజంగానే పెద్ద జోక్. అది ఎక్కడంటే ఉత్తర తలంలోని న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది నీకు చాలా అదృష్టకరమైన రోజు మిస్టర్ క్రియల్. ఆ సబ్మెరైన్ దళం చాలా బాగుంటుంది. నీకు చల్లని పాలంటే ఇష్టమా? ఆ సముద్ర గర్భంలో రెట్టింపు చల్లదనం ఉంటుంది. ఇంతకీ నా గిటార్ ఎక్కడుంది? భయపడకు, నీ వస్తువులే మేము పోగొట్టాలి. నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఉంది, కానీ నాకు అర్హత లేదు. అదేంటో చూద్దాం. నువ్వు చూసావా ఏంటి మనోవైకల్యం? అలాగే పిచ్చితనం రెండు ఉన్నాయా? ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. ఇలా 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 కొంటే సరిపోతుంది. ఇప్పుడు దీ సేవ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్, ఇప్పుడు నీకు అన్ని రోగాలు పోయాయి. ఇప్పుడు నువ్వు డేటాబేస్ లో లేవు. ఈ కొత్త టెక్నాలజీతో నీ రోగాలన్నీ మటుమాయం అయిపోయాయి. వెల్కమ్. ఎంత అవుతుంది? ఒక సంవత్సరం సబ్మెరైన్ లో ఉండాల్సిందే. అది కాదు, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈరోజు ఎక్స్చేంజ్ రేటా? అదిగో అలా చూడు, ఒక సంవత్సరం మాతృభూమికి గనక నువ్వు సేవ చేస్తే అది $50,000 సమానం. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. కిరియో, నన్నేమనుకుంటున్నారు? జస్టిన్ టింబర్లేక్నా? మరి నన్నేమనుకుంటున్నావు? సౌదీ కింగ్ ననే? ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఆఫీసులో చూపించుకోవాలి. అది ఇంత పెద్దగా ఉందో చూడు. డాక్టర్, నేను అంతరిక్ష దళానికి అర్హుడినేనా? నేను ఖచ్చితంగా అర్హత సాధించాలి. చూసి చెప్పండి. క్రిస్తలో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? రాక తప్పలేదు. చూడు, నీకు కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుల గురించి మాత్రం బేరాలొద్దు. మేము ఒక సైనికుడిని కోల్పోతున్నాం, కానీ ఒక రాడార్ని కొనగలుగుతున్నాం. నాటో మీద పగడ్బందీగా ఒక కన్నేసి ఉంచడానికి. ఎక్స్క్యూజ్ మీ, మీరైనా ఆర్మీ కమాండర్, మీరు
మీరేనా మిలిటరీ స్పెషలిస్ట్? మీరే మాకు దిక్కు. నువ్వెవరో? మీరే మాకు దిక్కు కమాండర్. మీరే మాకు దిక్కు. ఏం చేస్తున్నావు? నీకెన్నిసార్లు చెప్పాలి, నీకెప్పుడు ఆ వయసు దాటిపోయింది, నువ్వు అర్హుడివి కాదు. డాక్టర్, నేను గ్రహాన్ని తప్పకుండా కాపాడాలి. టైం వేస్ట్ చేయకుండా మీరు చెప్పండి. నువ్వే నా టైం వేస్ట్ చేస్తున్నావు. వెళ్ళి డ్రెస్ వేసుకో, మళ్ళీ నా కంటికి కనిపించుకు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడు, ఇప్పుడు నాకున్న ఏకైక దిక్కు నువ్వే. నేను చెప్పేది వినాలి. మీ వెనక నేనున్నాగా. మీ ప్యాంట్స్ తీసేసి నేను పిలిచే వరకు వెయిట్ చేయండి. ఇలా చూడండి మేడం, నేను ఇక్కడికి మీతో డేట్కి రాలేదు. వెనక్కి తిరిగి వంగండి. నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు దేవుడా? ఇలా చూడమ్మా, ఇప్పుడు నాకు ఏది పనిచేయదని మీకు తెలుసు కదా. నేను ఇప్పుడు ఏ పనికి పనికిరాను. సరే, ఇలా చూడండి తాతయ్య, ఫిజియోథెరపిస్ట్ పక్క టెంట్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి. ఇలా చూడమ్మా, నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. పారంపర్యంగా వస్తున్న ఒక రహస్యాన్ని మీతో చెప్పాలి. అంతరిక్షానికి వెళ్ళాలనుందా? అయితే నాకు సహాయం చేయి. నువ్వు క్రిస్టలవ్ కలిసి ఈ ముసలోని బయటికి తోసేయండి. నీకు నువ్వే బయటికి వెళ్తే మంచిది, లేకపోతే నేనే తోసేస్తా. నేను చెప్పేది రమ్మండి, నా దగ్గర ఒక మ్యాప్ ఉంది. నేనేం పిచ్చివాణ్ణి కాను, ఆ దాగున్న నిధి ఎక్కడ ఉందో ఈ మ్యాప్ లో తెలుస్తుంది. కాజ్రాన్ మహారాణి సోయామికి చెందిన నిధి. ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక సరీసృపం, ట్రిగోనోప్రాస్ వెలోక్రియాప్టర్ హైబ్రిడ్ జాతికి చెందింది. ఆగండి, నేను వీటిని గుర్తుపట్టగలను. ఇది గ్రహాంతర వాసుల భాష. ఈ మ్యాప్ నిజమైందేనా? నిజమే. ఆ సరీసృపం పేరు జిలాంట్. అదొక పాము, నిజంగానే ఉంది. అసలు నీకు మ్యాప్ ఎక్కడ దొరికింది ముసలోడా? కజాన్ లో. ఆ నిధి ఎక్కడుందో తెలుసా? చూడు బాబు, దానికి నువ్వు చాలా దూరం వెళ్ళాలి. నువ్వు ముందా పనిచేయి. అక్కడ వేల కోట్లు చేసే నిధి ఉంది. నీ ప్రయాణం వృధా అవ్వదు. అది కూడా డాలర్స్ లో. నేను ఒకసారి చూడొచ్చా? ఇవ్వని ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నీ వెనుక రోజంతా తిరగాల్సి వస్తుంది. నీ వెంట రోజంతా తిరగడానికి మేమేం పిచ్చి వాళ్ళం కాదు. అదిగో వాళ్ళే, ఆ సంస్థ నుంచి వచ్చిన క్రూరులు. ఇతను మీకేమైనా పేపర్లు చూపించాడా? లేదు, ఏమీ చూపించలేదు. మేమేం చూడలేదు. సరే పదండి, వెళ్దాం. ఆగండి, మెడికల్ వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రోగి ఉన్నాడు, అందుకే వచ్చాము. బతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. సరే, మీరు అతను వెనక నుంచి తీసుకెళ్ళండి. తప్పకుండి. వాళ్ళు కనిపించట్లేదా? కమాండర్, మీరే మాకు దిక్కు. యూబా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యూరాలజీలో లేదు, పిచ్చి హాస్పిటల్లో ఉంది. అవతార్, ఆ కాస్మిక్ రేస్ అనుభవం ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంటుంది కామ్రేడ్ కల్నల్. తెల్లవారు సమయంలో వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా గోమరేస్ మాత్రం కనిపించట్లేదు. నేను ఇప్పుడు వాటిని కూడా కొలవగలను. అది నాకు తెలుసు. ఫార్వర్డ్ మార్చ్. ఎస్ సార్. కామ్రేడ్ క్యాప్టెన్, ఇదేం జూ కాదు కదా ఇక్కడ జంతువులు ఉండటానికి. కామ్రేడ్ మార్కో వినుకో, అసలు తలుపు తట్టకుండా లోపలికి ఎందుకు వచ్చారు? అసలు నా మీద ఎందుకు అరుస్తున్నారు? చాలు, ఇక నా వల్ల కాదు. లూబా లూబా, టెన్షన్ అవ్వకు లూబా. నేను ఈ పని చేయలేను. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కాలు పెట్టను. బెస్టీ, రా వెళ్దాం. చాలా బాగుంది. ఆ కిరియల్ని తీసుకురండి. నువ్వు తొందరగా రా బాబు. దాక్కోటానికి నువ్వు కూడా చోటు ఎత్తుక్కున్నావా? నువ్వెక్కడున్నా కనిపెట్టగలను. యూరాలజీ ప్రాక్టాలజీతో దీన్ని మర్చిపోయావా నువ్వు?